హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్లో వెలువడిన 6100 ప్రభుత్వ ఉపాధ్యాయ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి చాలా సంతృప్తికరమైన ఖాళీల్ని మనము పేర్కొనొచ్చు. సో ఈ వీడియోలో ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సో నోటిఫికేషన్ ఖాళీల సంగతి పక్కన పెట్టేస్తే మన యొక్క ప్రిపరేషన్ టైం గట్టిగా 35 రోజులు కూడా లేదు. అందులో మనం ఒక ప్రిపరేషన్ వర్త్ఫుల్ టైంని, ఒక క్వాలిటీ టైంని 30 రోజులుగా డివైడ్ చేసుకుంటే ఆ 30 రోజుల సమయంలో మనము స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సిలబస్ని పూర్తి చేయగలమా, దానికి సంబంధించిన ప్లాన్ ఏ విధంగా ఉండాలి, సిలబస్ని ఏ విధంగా పూర్తి చేయాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. అదేవిధంగా ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి ఇంటెన్సివ్ అండ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ని మేము జయశంకర్ అకాడమీ తరఫున ఆన్లైన్ ద్వారా అందిస్తున్నాం. దీని ద్వారా మేము ఏమేం సౌకర్యాలని అందిస్తాము, క్లాసెస్ ఎలా ఉంటాయన్నది కూడా మనం ఈ వీడియోలో చర్చిద్దాం. సో ముందుగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించిన వేకెన్సీస్ కనుక మనం గమనించినట్లయితే 356 స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పోస్టుని పేర్కొనడం జరిగింది. ఇంకా కంప్లీట్ నోటిఫికేషన్ అయితే బయటికి రాలేదు కానీ, సో మొన్న 2 డేస్ బ్యాక్ మనకి వెలువడిన ఖాళీల వివరాల ప్రకారం చూస్తే 356 స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పోస్టులను అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. దీంతోపాటు గురుకులాల్లో రిక్రూట్ చేయబడే మిగిలిన టీజీటీ కావచ్చు, పీజీటీ పోస్టులు కావచ్చు, అందులో కూడా మనకు ఒక 250 నుంచి 300 మ్యాథ్స్ పోస్టులు రావడానికి అవకాశం ఉంది. అంటే రమారమి మనకి 500 నుంచి 600 మ్యాథ్స్ పోస్టులు అయితే మనకి అందుబాటులోకి వస్తున్నాయి. నిజంగా అంటే మిగతా వారి విషయంతో కంపేర్ చేస్తే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అభ్యర్థులకు మాత్రం ఇది ఒక గొప్ప అవకాశంగా మనం చూడొచ్చు. సో పరీక్షా తేదీల విషయాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే మనకు పరీక్షా తేదీని ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఈరోజు పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనం చూస్తే మనకు ఒక 35 రోజుల నుంచి గరిష్టంగా 40 రోజుల సమయం ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆన్లైన్ స్లాట్ మనకి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి. సో మీరు ఎలాంటి అపోహలను కానీ, సో ఎలాంటి అంటే స్పెక్యులేషన్స్ని కానీ నమ్మకుండా, ఎగ్జామ్ జరగదు, పోస్ట్ పోన్ అవుతుంది, అప్పటికి ఎన్నికల షెడ్యూల్ వస్తుంది, పరీక్ష నిర్వహణ చాలా కష్టమవుతుంది అనే లాంటి వాటిని మీరు నమ్మకుండా, ఓకే పోస్ట్ పోన్ అయితే అందరికీ మంచిదే, ప్రిపరేషన్కి మనకు సరైన సమయం రావడం అనేది చాలా మంచి విషయం, అప్పుడు మనం ఇంకా వెల్ ప్రిపేర్ అయ్యి మంచిగా పరీక్షల్ని రాయొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో మనకు ఏదైతే గవర్నమెంట్ టెంటేటివ్ డేట్స్ ఇచ్చిందో ఆ డేట్స్ ప్రకారం మాత్రమే మనం ప్లానింగ్ చేసుకోవాలి తప్ప ఏదో జరుగుతుంది అని ఊహించి మన యొక్క ప్రిపరేషన్ని పక్కన పెట్టేయడం మాత్రం అది తగదు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ విషయంలో ఒక దృఢమైన సంకల్పంతో, ఒక దృఢమైన నిర్ణయం తీసుకొని ఈ 30 రోజుల్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే కనుక, ఎవరైతే ఈ 30 రోజుల్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటారో వారే విజేతలుగా నిలుస్తారు. గత నోటిఫికేషన్లో కూడా చాలా స్పెక్యులేషన్స్, చాలా అపోహలు, చాలా ఊహలు బయటకొచ్చి పరీక్ష జరగదు, 7000 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ఏంటి, అసలు ఖాళీలే లేవు, ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేపిద్దామని చాలామంది పోరాటం చేసి ఉన్నారు. అప్పుడు ప్రిపరేషన్ని పక్కన పెట్టి ఊరికే ఏదో జరుగుద్ది అని ఆశించిన వారు భంగపాటుకు గురయ్యారు. ఎవరైతే సైలెంట్గా తమ యొక్క ప్రిపరేషన్ని కొనసాగిస్తూ వచ్చారో వారు నిరుద్యోగుల నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులుగా మారి జీవితంలో స్థిరపడ్డారు. ఎవరికైనా కావాల్సింది మనం ఒక లక్ష్యాన్ని కనుక ఎంచుకున్నప్పుడు ఆ లక్ష్యంలో ఇలాంటి అడ్డంకులు వస్తే మన యొక్క ప్రణాళికని మార్చుకొని లక్ష్య దిశగా ముందుకు వెళ్ళాలి తప్ప ఊహలకి స్పెక్యులేషన్కి తావివ్వకుండా, ఏదో జరుగుద్దని ఆశించకుండా ప్రస్తుతం ఏదైతే ఉందో ప్రజెంట్లో బ్రతుకుతూ వాస్తవికతకి దగ్గరగా ఆలోచనలు చేయడం చాలా శ్రేయస్కరం, మన భవిష్యత్తు కూడా అది చాలా మంచిది. కాబట్టి ఈ 30 రోజుల ప్రిపరేషన్ని మనం ఏ విధంగా కొనసాగించాలనేది ఒకసారి చూసినట్లయితే, సో ముందుగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించిన వేకెన్సీస్ కనుక గమనిస్తే నిజంగా ఈ నోటిఫికేషన్లో అదృష్టవంతులు ఎవరు అంటే కర్నూలు వాసులు మరియు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి చూస్తే ప్రకాశం జిల్లా అభ్యర్థులు. ఎందుకంటే 91 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పోస్టులు ఓన్లీ ప్రకాశం జిల్లా నుంచే ఉన్నాయి. అంటే ప్రకాశం జిల్లా అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ నోటిఫికేషన్ని వదలకండి, ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లో మ్యాక్సిమం 100కి 99% ఎగ్జామ్ జరుగుద్ది అనే ఉద్దేశంతో మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. అదేవిధంగా కర్నూలుకు వచ్చేసరికి 73 పోస్టులు ఉన్నాయి, నెల్లూరులో 50 పోస్టులు, అనంతపూర్లో 21 పోస్టులు, వెస్ట్ గోదావరి అండ్ గుంటూరులో 18 చొప్పున మనం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పోస్టుని గమనించవచ్చు.
అదేవిధంగా ఈస్ట్ గోదావరి అండ్ కడపలో 15-15 అంటే 59-15 పోస్టులని గమనించవచ్చు. అంటే ఎక్కువగా పోస్టులని కనుక మనం డివైడ్ చేసినట్లయితే ఎక్కువ సంఖ్యలో పోస్టులు అంటే 15కు పైగా ఉన్న పోస్టులు ఈ జిల్లాల్లోనే మనం చూస్తున్నాం. సగానికి పైగా పోస్టులు మనకి 3 జిల్లాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. అంటే ఎందుకు సార్ అట్లా ఒక జిల్లాకు అన్యాయం చేశారు, ఒక జిల్లాలో ఎక్కువ పోస్టులు ఎందుకున్నాయంటే స్టూడెంట్ టీచర్ రేషియో ప్రకారం వారు ఖాళీలు తీసుకుంటారు. అంతే తప్ప కృష్ణా జిల్లాకి 2 పోస్టులు ఇచ్చి ప్రకాశం జిల్లాకి 91 పోస్టులు ఇవ్వడం అనేది అది ఏమీ అంటే వారికి ప్రకాశం జిల్లా అంటే ఎక్కువ ప్రేమ కాదు, కృష్ణా జిల్లా అంటే తక్కువ ప్రేమ అని కాదు. అక్కడ స్టూడెంట్ అండ్ టీచర్స్ రేషియో ప్రకారం ఆ ఖాళీల యొక్క వివరాలని గవర్నమెంట్కి అందించిన అధికారులు, గవర్నమెంట్ అందించిన సమాచారం ప్రకారం మనకి నోటిఫికేషన్ అనేది రెడీ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇక వదిలేయండి, అయిపోయింది రైట్, నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది, పోస్టుల సంఖ్య ఖరారైంది, ఎగ్జామినేషన్ డేట్ కూడా వచ్చేసింది. కాబట్టి ఇక ఇవన్నిటినీ వదిలేసి ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం మనం. అండ్ చిత్తూరులో వచ్చేసి 13 పోస్టులు ఉన్నాయి, శ్రీకాకుళంలో 12 పోస్టులు ఉన్నాయి, విశాఖపట్నం 5, కృష్ణా 2, విజయనగరం 1. అయితే ఇక్కడ వచ్చేసి ఈ శ్రీకాకుళం ఈ 1, 2, 3, 4, 5 ఈ 5 జిల్లాల అభ్యర్థులు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే లోకల్గా అప్లై చేయాలా, నాన్ లోకల్గా అప్లై చేయాలా అనే విషయం. ఒకవేళ నాన్ లోకల్గా అప్లై చేస్తే అందరూ ఎక్కడ పడతారంటే ప్రకాశం జిల్లా మీద పడతారు. ప్రకాశంలో 91 పోస్టులు ఉన్నాయి కాబట్టి మనకి ఓపెన్ కేటగిరీలో దాదాపు 32 పోస్టులు రావడానికి అవకాశం ఉంటుంది. 32 పోస్టులు, ఈ 32 పోస్టులలో 15% ఓపెన్ కేటగిరీ అంటే లోకల్ అయిన నాన్ లోకల్ రాస్తారు కాబట్టి 15% ఓపెన్ కేటగిరీ అంటే మళ్ళీ 5 పోస్టులు వస్తాయి. అంటే 5 పోస్టులు, 5 పోస్ట్స్ అంటే మనకి నాన్ లోకల్ కింద రాయడానికి టాప్ 5లో ఉంటే, ప్రకాశం జిల్లాలో టాప్ 5లో ఉంటే మనకు ఆ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. విశాఖలో ఎగ్జామ్ రాస్తే విశాఖలో మరి ఓపెన్ కేటగిరీలో ఎన్ని వస్తాయో తెలియదు, రిజర్వేషన్ అండ్ రోస్టర్ పాయింట్స్ ప్రకారం ఏ కేటగిరీలో ఎన్ని వస్తాయో తెలియదు. కాబట్టి మీ యొక్క కేటగిరీలో ఉద్యోగం ఉంటే ఓకే, లేకపోతే అప్లై ఫర్ ద ప్రకాశం డిస్టిక్, ఎందుకంటే ఖచ్చితంగా 5 పోస్టులు అయితే ఓపెన్లో ఉంటాయి. ఓకే, రిజర్వేషన్ ప్రకారం మనకి ఎలాగో ఇవ్వరు కానీ ఓపెన్లో టాప్ 5లో ఉండే విధంగా మనం ప్రకాశం జిల్లాని ఎంచుకోవచ్చు. ఇక కృష్ణా, విజయనగరం ఈ 2 పోస్టులు మీ కేటగిరీలో ఉంటే మీరు లోకలే అప్లై చేయండి, మీ కేటగిరీలో లేకపోతే ప్రకాశం నాన్ లోకల్ అప్లై చేయండి. విజయనగరం కూడా ఈ 1 పోస్టు మీ కేటగిరీలో ఉంటే ఎస్సీ ఉమెనో ఎస్టీ ఉమెనో అయి ఉంటే అది ఖచ్చితంగా ఆ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఆ జిల్లాలో అప్లై చేయండి, లేదంటే నాన్ లోకల్ ప్రకాశం జిల్లాకి అప్లై చేసుకోవడం ఉత్తమం. ఇలా నాన్ లోకల్ అండ్ లోకల్ కూడా మీరు ఆ అవకాశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మనకు ఉన్న అవకాశాల యొక్క వివరాలు. దీంతోపాటు మనకి టీజీటీ పీజీటీ పోస్టులు అదనం, అవి జోనల్ క్యాడర్ ఉద్యోగాలు కాబట్టి వాటికి డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం వాటి గురించి మరొకసారి చర్చిద్దాం. సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ఒకే రకమైన ప్రిపరేషన్ మనం కొనసాగించాలి, అవి కూడా అదనంగా మనకు చేరుతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 30 డేస్ యాక్షన్ ప్లాన్ని ఏ విధంగా డిసైడ్ చేసుకోవాలి, అసలు మనకి సిలబస్ ఏముంది అన్నది ఒకసారి చూస్తే, కంటెంట్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్, కంటెంట్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ ఇన్ దట్ మీన్స్ కంప్లీట్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ మీరు బట్టి పట్టమని, మొత్తం పూర్తి స్థాయి ఇంటర్మీడియట్ సిలబస్ని చదువుమని ఇక్కడ ఉద్దేశం కాదు. కంటెంట్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటుంది అంటే అర్థం సిలబస్లో ప్రిస్క్రైబ్ చేసిన ఏదైతే చాప్టర్స్ ఉంటాయో ఆ చాప్టర్ని మాత్రం మనం ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చదవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోఆర్డినేట్ జామెట్రీ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేసే నిరూపక జ్యామితి మనకి సిలబస్లో పెట్టాడు అనుకోండి. సో కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి మనం ఏం చేయాలి, ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా మనం చూడాల్సి ఉంటుంది. త్రికోణమెట్రీ మనకి సిలబస్లో ఇంట్రడ్యూస్ చేశాడు అనుకోండి, కాబట్టి సిలబస్లో త్రికోణమితి పెడితే దాన్ని కూడా ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ కంటెంట్ మనము వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్స్ పెట్టాడు అనుకోండి, ఇంటిగ్రేషన్స్ పెట్టకపోతే ఇంటిగ్రేషన్స్ మనం ఇంటర్మీడియట్ లెవెల్లో చూడాల్సిన అవసరం లేదు. ఫంక్షన్స్ పెట్టాడు అనుకోండి సిలబస్లో, ప్రమేయాలు అనే చాప్టర్ పెట్టాడు అనుకోండి, ప్రమేయాలు అనే చాప్టర్ పెడితే ఖచ్చితంగా అది ఇంటర్మీడియట్లో ఉంది కాబట్టి చదవాలి. ఒకవేళ ప్రమేయాలు అనే పదం లేకపోతే సిలబస్లో మనం ఇంటర్మీడియట్ సిలబస్ని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 30 రోజుల్లో స్ట్రిక్ట్గా మనం సిలబస్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఎవరు ఏది చెప్పినా మీరు నమ్మకండి, ఏదైతే పేపర్ పైన సిలబస్ ఉంటుందో దాన్ని మాత్రమే ఇంటర్మీడియట్ లెవెల్కి ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ తక్కువ సమయంలో అన్నెసెసరీ థింగ్స్ని, అనవసరమైన విషయాల్ని మీరు చదువుకొని నేర్చుకొని బుర్రలోకి ఎక్కించుకొని టైం వేస్ట్ చేసుకోకండి, మీ యొక్క ఎనర్జీని కూడా వేస్ట్ చేసుకోకండి. సో మనకి 44 మార్కుల సిలబస్ ఉంది,
సో చాలామంది అభ్యర్థులు ఈ టైట్, అంటే ఈ ఇదేమంటారు, ఈ టైట్ పొజిషన్లో ఈ తక్కువ సమయంలో కొంత ఆందోళనకు గురై కంటెంట్ ఎలాగైనా మేము చేసేస్తాం, సో మనం కరెంట్ అఫైర్స్ చదివేద్దాం, ఈ పిఐఈ చదివేద్దాం అనే ఉద్దేశంలో చాలామంది ఉంటారు. ఇట్సే నాకు తెలిసినంత వరకు అయితే అది రాంగ్ పర్స్పెక్టివ్. సో ఫస్ట్ మనం ఫినిష్ చేయాల్సింది ఏంటంటే, మనం ఎక్కడైతే బలంగా ఉంటామో దాంట్లో మరింత బలంగా తయారవ్వాలి. కాబట్టి కంటెంట్లో మనం బలంగా ఉంటాం కాబట్టి కంటెంట్ 44 మార్కుల్లో ఒక్క మార్కు కూడా పోకుండా 44కి అవుట్ ఆఫ్ 44 వచ్చే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించాలి. అదేవిధంగా అంతే సమయాన్ని కూడా మనం దీనికి కేటాయించాలి. కాబట్టి మొత్తం మన యొక్క ప్రిపరేషన్ టైంలో 50% ఆఫ్ టైం కంటెంట్ ప్రిపరేషన్కి మాత్రమే కేటాయించండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు 5 సంవత్సరాల నుంచి ఏం చేస్తారంటే, చాలామంది ఎక్కడో ఒక ప్రైవేట్ టీచర్గానో ప్రైవేట్ లెక్చరర్గానో పనిచేస్తూ ఉంటారు. అంటే మనకు అకాడమిక్స్లో మంచి వెల్ సౌండ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది, మనల్ని దీటి చేసి చెప్పేవారు ఎవరు ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ అకాడమిక్స్లో మీరు నేర్చుకున్న దాన్ని కాంపిటేటివ్లోకి మార్చగలిగేంత స్ట్రాటజీ మనకు ఉండాలి. ఎందుకంటే ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్ మనం డిస్క్రిప్టివ్లో కానీ అకాడమిక్ లెవెల్లో కానీ టైం తీసుకొని స్టెప్ బై స్టెప్ రాస్తూ వస్తాం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి 40 నుంచి 50 సెకండ్లలో ఆ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, క్యాలిక్యులేషన్ పార్ట్ తగ్గించుకోవాల్సి ఉంటుంది, ఆప్షన్స్ మెథడ్ ఉపయోగించాల్సి ఉంటుంది, కాన్సెప్ట్ లెవెల్ ఉపయోగించాల్సి ఉంటుంది, టెక్నిక్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అకాడమిక్ నాలెడ్జ్ మీకు కాంపిటేటివ్ నాలెడ్జ్కి డైవర్ట్ చేసే విధంగా, అంటే మనం ట్రాన్స్లేట్ అయ్యే విధంగా మన యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాలి. అలాంటి అప్రోచ్ని మీరు కోరుకోవాలి. సో ఇక్కడ మన క్లాసెస్ ద్వారా, మన మెంటార్షిప్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేస్తామంటే, అకాడమిక్ నాలెడ్జ్ని కాంపిటేటివ్ నాలెడ్జ్గా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్న విషయాన్ని, ఏ విధంగా మనం ట్రాన్స్లేట్ అవ్వాలి అన్న విషయాన్ని ఇక్కడ మనము చాలా డీటెయిల్గా చర్చిస్తాం. ఒక ప్రశ్నని డీటెయిల్గా చర్చిస్తూ ఉంటే ఆ ప్రశ్న ఎగ్జామినేషన్లో ఏ రూపంలో వస్తుంది, ఆ రూపంలో వచ్చిన ప్రశ్నని మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్, మన కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ ఫార్ములా ఉంది అనుకోండి, ఒక సింపుల్ కాన్సెప్ట్. కోఆర్డినేట్ జామెట్రీలో ఒక డిస్టెన్స్ కాన్సెప్ట్ ఉంది. ఏంటిది డిస్టెన్స్ ఫార్ములా? డిస్టెన్స్ d is equal to అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అనే ఫార్ములా ఉంటుంది. ఇది డిస్టెన్స్ ఫార్ములా. సో క్వశ్చన్ ఇలా ఇచ్చారనుకోండి, -5, 7 అనే ఒక బిందువు ఉంది, -5, 7 అనే ఒక బిందువు ఉంది, అదేవిధంగా -2, 3 అనే ఒక బిందువు ఉంది. అంటే ఏవైతే 2 బిందువులు ఉన్నాయో, -5, 7 -2, 3 అనే 2 బిందువుల మధ్య ఉండే దూరం ఎంత అనేది మనం క్వశ్చన్ ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సబ్స్టిట్యూషన్ చేసి ఆన్సర్ రాస్తారు. నేను ఏమంటారంటే, కాన్సెప్ట్ బిహైండ్ దట్ కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి. బిహైండ్ దట్ కాన్సెప్ట్ ఏముంటుంది డిస్టెన్స్ ఫార్ములాలో అని అంటే, డిస్టెన్స్ ఫార్ములాలో మనం ఒక పాయింట్ని ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ ఒక పాయింట్ని ఐడెంటిఫై చేస్తాం. ఇది ఆ 2 బిందువుల మధ్య ఉండే దూరం. ఆ 2 బిందువుల మధ్య ఉండే దూరాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆధారంగా మనం డిసైడ్ చేస్తాం. అందులో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆధారంగా మనము డిసైడ్ చేస్తే రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న హైపోటెన్సే మనకు కావాల్సిన డిస్టెన్స్ అవుతుంది. మరి ఏంటి సార్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఏంటంటే, ఎక్స్ కోఆర్డినేట్స్ మధ్యలో ఉన్న దూరము, -5కి -2కి మధ్యలో ఉన్న దూరము 3 యూనిట్స్, 7కి 3కి మధ్యలో ఉన్న దూరము 4 యూనిట్స్. మనందరికీ తెలుసు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ ఏముంటాయి, 3, 4 ఉన్నప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది, 5 యూనిట్స్ అవుతుంది. ఇది బిహైండ్ దట్ కాన్సెప్ట్. సో మనం క్వశ్చన్ చూడగానే అందరూ చేసినట్టుగా ఫార్ములా లాగా చేయకుండా మనం ఏం చేస్తాము, -5కి -2కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత, 3, 7కి 3కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత, 4. కాబట్టి అవర్ డిస్టెన్స్ ఈజ్ 5 యూనిట్స్గా మనము డిసైడ్ చేస్తాం. ఓకే, ఇది ఒక సింపుల్ క్వశ్చన్ మీకు. ఇలా అంటే మనం ఏ విధంగా మనం కాంపిటేటివ్లోకి మన సబ్జెక్ట్ని ట్రాన్స్లేట్ చేస్తాం అన్నది, ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతాం అన్నది మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇక్కడ వివరించే ప్రయత్నం నేను చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఇప్పుడు కంటెంట్ మనం ఇంటర్మీడియట్ లెవెల్ 44 to 44 వచ్చే విధంగా మనం ప్రిపేర్ అయిన తర్వాత మెథడాలజీ అనేది అత్యంత కీలకం. కాబట్టి మెథడాలజీ 16 మార్కులకు గాను మనం ఏం చదవాలి సార్ అంటే,
బీఎడ్ మెథడాలజీ టెక్స్ట్ బుక్ని తరువుగా చదివి ఉండాలి. ఈ బీఎడ్ మెథడాలజీ టెక్స్ట్ బుక్ని కూడా చదివేటప్పుడు నోట్స్ ఓన్గా ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేకున్నా సరే టైంని కల్పించుకోండి. నాకు తెలిసి ఆల్రెడీ టెట్ కోసం మీరు మెథడాలజీ చదువుంటారు కాబట్టి ఇప్పుడు ఓవర్ వ్యూగా మీరు మెథడాలజీని చూస్తూ వెళ్ళండి. లేదంటే మార్కెట్లో ఏదైనా మంచి మెథడాలజీ పుస్తకం ఏదైనా ఉంటే దాన్ని కూడా తీసుకొని తప్పులు లేనటువంటిది బాగా జాగ్రత్తగా గుర్తించండి. తప్పుడు సమాచారము లేనటువంటి ఏదైనా ఒక పుస్తకాన్ని తీసుకొని కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. దానికోసం 4-5 బుక్స్ ఏమీ కొనాల్సిన అవసరం లేదు. ఒకటే ఒక పుస్తకాన్ని పలుమార్లు రివిజన్ చేయండి, ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ఇక్కడ మెథడాలజీలో మనం క్లియర్గా అవుట్ ఆఫ్ ది 16 ఖచ్చితంగా మనం ఇక్కడ మెథడాలజీ కూడా 16 మార్కులు చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎలానైతే కంటెంట్లో బైక్ బై చేస్తామో మెథడాలజీలో కూడా బైక్ బై చేయడానికి స్కోప్ ఉంటుందండి. ఇట్స్ ఏ వెరీ ఈజీ. కొన్ని అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, వాటిని కూడా కొంచెం కామన్ సెన్స్ కొంచెం నాక్ను ఉపయోగించి మనం ఇక్కడ చేయొచ్చు. అంటే మనం 60-60 మార్కులు ఖచ్చితంగా ఇందులోంచి సాధించడానికే ప్రయత్నం చేయాలి. పోతే 1-2 మార్కులు అటీటుగా అయితే తప్ప మనం ఖచ్చితంగా 60-60 అయితే ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత పిఐఈ, ఇక పిఐఈకి సంబంధించి ఇది లాట్ ఆఫ్ సిలబస్, అంటే సిలబస్ అనేది చాలా విస్తృతంగా ఉంటుంది. క్వశ్చన్ ఏ రూపంలో వస్తుందో మనం కూడా గెస్ చేయలేము. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా చాలా విస్తృతమైన కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది. 6 మంత్స్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ కరెంట్ అఫైర్స్ మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనము అంతర్జాతీయ అంశాలని కూడా గమనించాల్సి ఉంటుంది. అంటే అంతర్జాతీయ అంశాల్లో ఎక్కువగా అవార్డ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అయితే ఇక్కడ మనకి ఎక్కువగా మార్క్స్ అయితే పిఐఈ అండ్ కరెంట్ అఫైర్స్లో కొద్దిగా స్కిప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మ్యాక్స్ టు మ్యాక్స్ మనం 7 మార్క్స్ ఖచ్చితంగా చేసే విధంగా మన యొక్క ప్రిపరేషన్ ఉండాలి. కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా కనీసం 6 మార్కులు చేసే విధంగా మన యొక్క ప్రిపరేషన్ అయితే ఉండాలి. ఎందుకంటే 30 రోజుల టైంలో మనం టాప్లో ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మార్క్స్ అయితే సాధించే విధంగా మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి. సో పిఐఈలో గత ప్రశ్నాపత్రాలని గమనించి ఎక్కువగా ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో మీరు ఆ ఏరియాని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నేనేం చేస్తానంటే నెక్స్ట్ వీడియోలో ఎవరైతే ఇప్పుడు మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఎవరైతే మొదటిసారి మన జయశంకర్ అకాడమీ ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్క టాపిక్కి సంబంధించి ఏ ఏరియా నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు ఎగ్జామినర్ అన్న విషయాన్ని మనము గత ప్రశ్నాపత్రాల ఆధారంగా ఒక్కొక్క సబ్జెక్ట్ మనము విశ్లేషించుకుంటూ వెళ్తాం. డే బై డే మనం ఇక్కడ నుంచి మీకు ఒక వీడియో వస్తుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా ఇప్పుడు చూడండి, మనం మొత్తం ఎన్ని మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నాం, 7+6 13, అంటే 73 మార్కుల టార్గెట్తో మనము ఈ 30 డేస్ ప్లాన్ని మొదలు పెట్టాలి. 80-73 మార్కులు, అంటే 80-80 రావాలంటే ఎస్, వచ్చడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు రావండి, ఇది ఏమైనా బ్రహ్మ పదార్థమా? ఒకవేళ మనం చదివిన కాన్సెప్ట్సే వచ్చాయనుకోండి, అన్నిటికన్నీ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మరీ అత్యాశ ఎందుకు? 73 మార్కుల టార్గెట్ 30 డేస్లో పూర్తి చేసుకునే విధంగా మనం ప్రిపరేషన్ని కొనసాగించాల్సి ఉంటుంది. మరి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని అంటే 3-లెవెల్ ప్రిపరేషన్ ఫర్ కంటెంట్. మనం కంటెంట్ కోసం 3-లెవెల్ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ 3-లెవెల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ? ఫస్ట్ థింగ్, కాన్సెప్ట్. ఓకే, కాన్సెప్ట్ అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక అంశం గురించి తరువుగా తెలుసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, జామెట్రీ ఉంది, అందులో క్వాడ్రిలేటర్స్ ఉందనుకోండి. సో క్వాడ్రిలేటర్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ ఏమేమి ఉన్నాయి, క్లాసిఫికేషన్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ ఏ విధంగా ఉన్నాయి, పారలాగ్రామ్ అంటే ఏంటి, ట్రెపీజియం అంటే ఏంటి, రాంబస్ అంటే ఏంటి, స్క్వేర్ అంటే ఏంటి, రెక్టాంగులర్ అంటే ఏంటి, దాంట్లో భుజాలు కోణాలు ఏ విధంగా ఉంటాయి, కర్ణాలకి భుజాలకి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కర్ణాలు లంబ సమద్వీకండనం చేసుకుంటాయా, సమద్వీకండనం చేసుకుంటాయా అన్న విషయాలన్నింటినీ మనము కాన్సెప్ట్ కిందకి తీసుకొస్తాం. అలా ఒక పర్టికులర్ అంశాన్ని తీసుకుంటే దాని చుట్టూ ఉన్న అన్ని అంశాలని పరిగణలోనికి తీసుకొని నేర్చుకోవడం ఏమంటారంటే కాన్సెప్ట్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అని అంట. ఆ తర్వాత కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ పర్ఫెక్ట్ అవ్వాలి. కాబట్టి టెక్స్ట్ బుక్ ఓవర్ వ్యూ, అది కూడా ఏం టెక్స్ట్ బుక్స్, న్యూ టెక్స్ట్ బుక్స్. చాలామంది అభ్యర్థులకి దీని మీద కూడా ఒక క్లారిఫికేషన్ అనేది లేదు. పాపం కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అంటే న్యూ టెక్స్ట్ బుక్స్, 9th, 10th పాత టెక్స్ట్ బుక్స్ అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే పాఠశాలల్లో ఉపయోగిస్తూ ఉందో, సింపుల్,
ఇదంతా ఏమి వద్దు, కొత్తది పాతది ఏమి లేదు. ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల దగ్గర ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం ఇక్కడ ఫుల్ఫిల్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ, ఆ సమస్యలు అన్నింటినీ మనము చాలా కూలంకషంగా చాలా సింపుల్ వేలో సాల్వ్ చేస్తాం. సో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే టెక్స్ట్ బుక్ ఓవర్వ్యూ. అదేవిధంగా తర్వాత అప్లికేషన్ ఆఫ్ కాన్సెప్ట్. మనకు టెక్స్ట్ బుక్లోంచే అన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయంటే ఉండవట్లా. మనకు డైరెక్ట్గా 30-40% క్వశ్చన్స్ మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. మిగతా ప్రశ్నలు అన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్టే దాన్ని అప్లై చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ రాంబస్ ఉంది అనుకోండి, రాంబస్ ఉంది. రాంబస్లో కర్ణాలు ఏం చేస్తాయి? లంబ సమద్వీకండరం చేసుకుంటాయి అన్న విషయం మనకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను క్వశ్చన్ ఏం అడుగుతానంటే, అప్లికేషన్లో క్వశ్చన్ ఏం అడుగుతానంటే, వై, ఎందుకు అన్న క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఇది అప్లికేషన్. అంటే రాంబస్లో కర్ణాలు లంబ సమద్వీకండనము చేసుకోవడానికి గల కారణమేంటి? ఓకే, అది అప్లికేషన్. అట్లా సో మెనీ అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అలా అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి పూర్తిగా మీకు కాన్సెప్ట్ లెవెల్ లెర్నింగ్ అండ్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఓవర్వ్యూ అండ్ అప్లికేషన్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ కూడా మీకు ఇక్కడ అందిస్తాం. ఓకేనా? సో ఎందుకు అన్నది మీరు తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఎందుకు రాంబస్లో కర్ణాలు లంబ సమద్వీకండనం చేసుకుంటాయి? సో కాన్సెప్ట్ పరంగా, కంటెంట్ పరంగా మనం ఈ 3 లెవెల్ ఆఫ్ లెర్నింగ్ స్ట్రాటజీని ఉపయోగిస్తాం. మరి ఈ 30 రోజుల్లో మనకు అత్యంత కీలకమైనది ఏంది అని అంటే 30 డేస్ ఆఫ్ ప్రిపరేషన్ని మనము ప్రాక్టీస్ కోసం ఏం చేయాలి అని అంటే టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇక్కడ అందించడం జరుగుద్ది. ఓకే, ఇక టెస్ట్ సిరీస్ అనగానే విద్యార్థులు పాపం వేలకు వేలు ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం అని కూర్చుంటారు. అది చాలా టైం ఉన్నప్పుడు. ఇప్పుడు టెస్ట్ సిరీస్ అన్నప్పుడు మనం పరీక్షల్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు ఇప్పుడు లిమిటెడ్గా మనము ప్రాక్టీస్ చేయడమే మంచిది ఈ సమయంలో. సో దానికోసం మనం ఏం చేస్తామంటే కంటెంట్ పరంగా మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ ఇవ్వడం జరుగుద్ది. ఆ తర్వాత మొత్తం ఓవరాల్ సిలబస్ పైన మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుద్ది. ఒక 5 గ్రాండ్ టెస్ట్లు అయితే మీకు ఇక్కడ నిర్వహించడానికి మేము పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా కంటెంట్ పరంగా చాప్టర్ వైజ్ టెస్ట్లు ఒక్కొక్క చాప్టర్కి 50 ప్రశ్నలకు తగ్గకుండా 50 నుంచి 75 ప్రశ్నలు మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. పూర్తి అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేటివి మీ ఇక్కడ ఇస్తూ వాటిని మళ్ళీ డిస్కస్ కూడా చేయడం జరుగుద్ది. అందుకే ఇంటెన్సివ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అని ఎందుకు అన్నామనంటే ఒక ప్రశ్నని అటెంప్ట్ చేసే విధానాన్ని తెలుసుకోవడం కోసమే మీకు ఇంటెన్సివ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది మేము ఇక్కడ అందిస్తున్నాం. కాబట్టి చాప్టర్ వైజ్ టెస్ట్, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్ట్ అనేది మీ ఇక్కడ అందించడం జరుగుద్ది. అండ్ ఫైనల్లీ టైం మేనేజ్మెంట్. అసలు ఈ 30 రోజుల్లో మనం ఎన్ని గంటలు చదవాలి అని అంటే మీ యొక్క అనుకూల సమయాన్ని బట్టి, రైట్? 8-10 అవర్స్ పర్ డే మీరు క్వాలిటీ టైంని స్పెండ్ చేయవలసి ఉంటుంది. 8-10 అవర్స్, ఇక 24 గంటలు చదువుతాను 20 గంటలు చదువుతాను అనేది సాధ్యం కాని విషయం. మినిమం 8 గంటలు, మ్యాక్సిమం 10 గంటలు మీరు టైం టేబుల్ని ఫిక్స్ చేసుకోండి. అండ్ చదివేటప్పుడు నాదొక సలహా ఏంటంటే, సాధారణంగా చాలామంది అభ్యర్థులు 1 అవర్కి ఒకసారి 1.5 అవర్కి ఒకసారి బ్రేక్ తీసుకుంటూ ఉంటారు 5 నుంచి 10 నిమిషాలు. అసలు 1 అవర్ టు 1.5 అవర్ బ్రేక్ తీసుకోకూడదు. మనము కనీసం 2.5 గంటలు కంటిన్యూగా చదివిన తర్వాతనే మీరు బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఈ విషయాన్ని అంత పర్టికులర్గా చెప్తున్నానంటే, మన ఇంట్లో మన పరిసరాల్లో 2.5 గంటలు కూర్చొని చదువుకోలేకపోతే రేపొద్దున ఎగ్జామినేషన్ హాల్లో 2.5 గంటలు ఏ విధంగా మనం కూర్చుంటాం ఆ ప్రెషర్లో. కాబట్టి బ్రెయిన్కి ఆ ప్రెషర్ని ట్యూన్ చేయడానికి, బ్రెయిన్కి ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయడానికి మనం ప్రిపరేషన్లో ఏం చేస్తామంటే కనీసం 2.5 గంటలు లేవకుండా కదలకుండా మనం చదువుకోవడానికి ప్రాక్టీస్ చేయాలి ఈ 30 రోజుల పాటు. కాబట్టి 2.5 అవర్స్ అలా ఒక 4 గంటలు పెట్టుకుని 4 విడతలుగా మీరు చదివారనుకోండి, మొత్తం మనకి 10 అవర్స్ అయిపోతుంది. సో 10 అవర్స్ ఆఫ్ కంప్లీట్ మనకి పూర్తి స్థాయిలో టైం అనేది యూటిలైజ్ చేసుకుంటాం. అదేవిధంగా మొబైల్ ఫోన్స్ అవాయిడ్ చేయండి. ప్లీజ్ అవాయిడ్ మొబైల్ ఫోన్స్ దీస్ 30 డేస్. సార్ మరి మా ఆన్లైన్ క్లాసులు వినాలి కదా, దానికి మొబైల్ కావాలి కదా అంటే, అది ప్రిపరేషన్లో భాగంగా మీరు ఆన్లైన్ మొబైల్ క్లాసెస్ వినండి. మొబైల్ క్లాస్ ఆన్లైన్ క్లాస్ విన్న తర్వాత
నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ టీచర్ ఏదైతే చెప్తాడో దాన్ని నోట్ చేసుకుంటూ వెళ్ళండి. మొబైల్ పక్కన పెట్టి దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్, దానికి సంబంధించిన నోట్స్ని చదవండి. అంతేగాని ఇక చూస్తూ ఉండకండి, వీడియోస్ చూస్తూ ఉండకండి. వీడియోస్ చూస్తే ఏమీ రాదు, చూస్తూ రాస్తే వస్తుంది, చూస్తూ రాస్తూ చేస్తే వస్తుంది. అంతే తప్ప ఇక ప్రిపరేషన్ అంటే గంటల గంటలు మొబైల్ చూస్తూ ఉండడం ప్రిపరేషన్ కాదండి. అభ్యర్థులు చాలా గమనించుకోవాల్సిన విషయం, ఈ ఆన్లైన్ కోచింగ్స్ వచ్చిన తర్వాత విద్యార్థులు వీడియో చూడడం ఒకదాన్నే ప్రిపరేషన్గా భావిస్తున్నారు. వీడియో చూడడం ఒకటే ప్రిపరేషన్ కాదు. వీడియో చూస్తూ మనం నోట్స్ రాసుకోవడం, వీడియో చూస్తూ మనం టెక్స్ట్ బుక్ని ప్రాక్టీస్ చేయడం ప్రిపరేషన్ అంటే. కాబట్టి మొబైల్ని అవాయిడ్ చేయండి. సో వీడియోస్ చేసేటప్పుడు మనం లైవ్ క్లాసెస్ అందిస్తాం, లైవ్ అప్పుడు ఎలాగో మీకు డిస్టర్బెన్స్ ఉండదు. లైవ్తో పాటు రికార్డెడ్ క్లాస్ అందించినప్పుడు మాకు రికార్డెడ్లో డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తాం మేము. మీరు ఏం చేస్తారంటే ఫ్రీ టైంలో మీరు వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. వీడియో చూసేటప్పుడు ఫ్లైట్ మోడ్లో మొబైల్ని పెట్టుకొని ఎలాంటి ఫోన్ కాల్స్, మెసేజెస్ రాకుండా, డిస్టర్బెన్స్ లేకుండా అప్పుడు వీడియోస్ చూడడం మొదలు పెట్టండి. అంతే తప్ప మనం వీడియో చూస్తూ ఉంటాం, ఒక ఫోన్ వస్తూ ఉంటుంది, వీడియో చూస్తూ ఉంటాం, మెసేజ్ వస్తూ ఉంటుంది, డిస్టర్బ్ అవుతూ ఉంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డిస్టర్బెన్సెస్ ఏమీ లేకుండా ఈ 30 రోజుల్ని వెల్ ప్లాన్ చేసుకోండి. సో ఇలా మనం చదువుతున్న ఈ 8 to 10 అవర్స్ టైంలో ఎక్కువ టైం చెప్పాం కానీ 50% ఆఫ్ టైం మీరు కంటెంట్కి కేటాయించండి. ఒక 2 అవర్స్ ఆఫ్ టైం మెథడ్స్ రివైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక 2 అవర్స్ ఆఫ్ టైం పిఐఈ లేదా కరెంట్ అఫైర్స్ చదవడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తారంటే ఒకరోజు చదివితే మొత్తం కంటెంటే చదువుతూ ఉంటారు, ఒక డే అంతా పిఐఈ చదువుతూ ఉంటారు, ఒక డే అంతా కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు, ఎందుకంటే ఎగ్జామినేషను సబ్జెక్ట్ వైజ్గా ఉండదు కదా, అన్నీ కలిపి ఉంటుంది. కాబట్టి బ్రెయిన్కి మనం కూడా ఏం చేయాలంటే మిక్స్డ్ వేరియేషన్స్ మనం చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఒక డేలో మన ప్రిపరేషన్లో అన్ని రకాల కాంపోనెంట్స్ని తీసుకురావాలి, అప్పుడే ఎగ్జామినేషన్ హాల్లో మన బ్రెయిన్ ముందుగానే ప్రిపేర్ అయి ఉంటుంది. సో 80 మార్కులు అన్నీ ఉంటాయి కాబట్టి మనం అన్నింటికి సమానమైన ప్రాతినిధ్యం ఇవ్వాల్సి ఉంటుంది అనే విషయాన్ని మనం బ్రెయిన్కి ఇక్కడ నుంచే ట్రైన్ చేస్తూ వస్తాం. కాబట్టి ఒక సబ్జెక్ట్ని ఒకే రోజు కాకుండా ఒక రోజులో అన్ని సబ్జెక్ట్స్ కలిసి ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇది టైం మేనేజ్మెంట్. ఏ టైంలో చదువుతారు, ఎర్లీ మార్నింగ్ చదువుతారా, నైట్ చదువుతారా, మీరు మధ్యాహ్నం చదువుతారా, అది మీ ఇష్టం. ఒక పీస్ఫుల్ టైంని మీరు ఇక్కడ కేటాయించుకోండి. అదేవిధంగా నిద్ర వెరీ వెరీ ఇంపార్టెంట్. కనీసం 6 అవర్ to 7 అవర్స్ ఆఫ్ టైము మీరు నిద్రకి, రెస్ట్కి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇది మీరు చేయాల్సిన పని, టైం మేనేజ్మెంట్. సో దీనికోసం మేము ప్రతిరోజు మీకు టార్గెట్ ఇస్తూ ఇంటెన్సివ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాం. ఇంటెన్సివ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలంటే మీరు 888-560-7060కి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఫిజిక్స్ సంబంధించిన ఇతర వివరాలన్నీ కూడా మీరు కాల్ చేసిన తర్వాత ఎలా జాయిన్ అవ్వాలనేది చెప్తాం. చాలా తక్కువ ఫీజుతోనే మీకు ఇంటెన్సివ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ని అందించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడే కాల్ చేయండి. మీ యొక్క ప్రిపరేషన్లో ఖచ్చితంగా మా యొక్క భాగస్వామ్యం అనేది మీ యొక్క ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. మీ ఉద్యోగ సాధనలో మా యొక్క మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని మరొక మెట్టు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.